ఈ సందర్భంగా సార్ వైఎస్ఆర్ కాపు నిష్ట పథకం గురించి తలాటం కాశీప్రియ గారు కాకినాడ నుంచి కాళీప్రియ గారు కాకినాడ నుంచి మాట్లాడతారు సార్. బాగున్నావు దర్బాబున్న, బాగున్నావు చిట్టిబాబు, బాగున్నావు భరత్, బాగున్నావు బొసన్న, బాగున్నావు రాపక్కన్న, బాగున్నావు విశ్వమన్న, విశ్వరూప్ ద గ్రేట్, చంద్ర ద గ్రేట్, దొరబాబు ద గ్రేట్, గీతమ్మ బాగుండడు తల్లి. సారీ సారీ మురళి, ఏ ప్లీజ్ కోట్. నమస్తే జగనన్న. నమస్తే తల్లి. నా పేరు తలాటం కాళీప్రియ, మా వారి పేరు తలాటం శ్రీనివాసరావు, మా వారు జెరాక్స్ షాప్ అన్న. నేను కాపులన్న. నేను తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ 28వ వార్డు నుంచి వచ్చానన్న. మేము కాపులమన్న. మాకు వైఎస్ఆర్ కాపు నేస్తా నుంచి సెలెక్ట్ అయ్యారని చెప్పి వాలంటీర్ వచ్చి చెప్తే చాలా ఆనందపడ్డానన్నా నేను. ఎందుకంటే మా కాపులకి ఇప్పటి వరకు కూడా మాకు ఏ ఎలిజిబుల్ లేదని, ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ప్రతి నాయకుడు వచ్చి ఓట్ల టైంలో వచ్చి మీకు ఇది చేస్తాం అది చేస్తాం మా కాపులు కానీ చెప్పడమే కానీ మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు మేము కనిపించమన్న వాళ్ళకి ఎవరికి. కానీ అలా కాకుండా మీరు వచ్చిన సంవత్సరానికే మమ్మల్ని గుర్తించి, మా కాపు మహిళలు గుర్తించి, మా కాపు అక్కచెల్లెలకు ఆర్థిక సాయం చేశారన్న. సంవత్సరానికి 15,000 చొప్పున 5 సంవత్సరాలకి 75,000 తీసుకు ఆర్థిక సాయం చేస్తున్నారన్న. ఈ ఆర్థిక సాయంతో నాకు కొంచెం చేతి వర్క్ అంతా వచ్చన్న. దీంతో నేను మిషన్ వర్క్ అది అందరికీ నేర్పించి నా తోటి వాళ్ళకి కూడానే ఆర్థికంగా నా తోటి వాళ్ళకి కూడాని జీవనోపాధి కల్పించి నేను కూడా జీవనోపాధి కల్పించుకోవాలనుకుంటున్నానన్న. దీంతో అలా డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటున్నానన్న. నేను నా జీవనోపాధిని కల్పించుకుని నాకు ఇద్దరు పిల్లలన్న. ఇద్దరు పిల్లల్లో పాపకేమో విద్యా దీవెన వైఎస్ఆర్ విద్యా దీవెన అని 10,000 వచ్చిందన్న. బాబేమో పీజీ చేస్తున్నాడన్న. పాప బాబుకేమో వసతి జీవనం అని చెప్పేసి 10,000 వచ్చిందన్న. అందులో నాకు చాలా సంతోషం వచ్చింది. చదువు విషయంలో కూడా మాకు అలా వచ్చినందుకు సహాయం చేసావన్న, దానికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నానన్న. నేను అదే టైంలో మా వారికి కొంచెం కిడ్నీ పాడైందని చెప్పారన్న, ఇన్ఫెక్షన్ వచ్చిందన్నారు. మళ్ళీ కొంచెం రికవర్ అయింది కానీ మేజర్గా వస్తే ఏం చేయాలనే టైంలో భయపడుతున్న టైంలో ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు అని చెప్పేసి మీరు ఎలిజిబుల్ అయ్యారమ్మని తీసుకొచ్చి వాలంటీర్ ఇచ్చారన్న. ఆ టైంలో నాకు అది సపోర్ట్గా ఉందన్న. నేను చాలా చాలా సంతోషపడ్డాను ఆ విషయంలో. ఎందుకంటే నాకు ముందు మా ఇంట్లో పెద్ద కదా అన్న, ఆయన మాకు జీవనోపాధిని కల్పించినట్టు అయ్యిందన్న ఆ కార్డు వలన. తర్వాత రేషన్ కార్డు కూడా వచ్చిందన్న. నిన్న తారీఖుతో నిన్నటి నుంచి 6 సార్లు నేను రేషన్ తీసుకున్నానన్న కరోనా టైంలోని. అదే కరోనా టైంలో 1,000 రూపాయలు కూడా ఇచ్చారన్న. మాకు బయటికి వెళ్తే మీరు జాగ్రత్తగా ఉండండి అని వాలంటీర్ చేత మాకు మాస్కులు, మనిషికి 3 మాస్కులు చెప్పిన ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మాస్కులు కూడా సప్లై చేశారన్న. ఆ విషయంలో కూడా మీరు మా ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్త చేస్తున్నారన్న. కానీ ఎవరు వచ్చినా సరే మా అమ్మగారు కూడా 2,250 రూపాయలు పెన్షన్ వస్తుందన్న. ఇద్దరు కొడుకులో కొడుకు బయటకు వెళ్ళిపోయాడన్న. ఒక్క కొడుకు మాత్రమే ఉన్నాడన్న. ఆ అబ్బాయిని ఒక్క ఆయన మీద ఏం ఆధారపడతాను, మా అమ్మగారు భయపడే టైంలో మీరు ఇది నాకు పెన్షన్ ఇచ్చి మా అమ్మగారికి ఇచ్చారు. ఆ పెద్ద కొడుకు స్థానంలో మీరు భర్తీ చేసినట్టు అయ్యిందన్న. మాకు చాలా చాలా ఆనందం అనిపించిందన్న ఆ విషయంలోని. మా అమ్మగారు కూడా మీ కృతజ్ఞతలు చెప్పుకోమని చెప్పారన్న, రాలేని పరిస్థితి ఆవిడ. తర్వాత మాకు మళ్ళీ 0 వడ్డీ కిందకేమో డ్వాక్రాలో ఉన్నానన్న. 20 మా సంఘానికి 23,000 పడ్డదన్న. మాకు పడ్డదన్న. తర్వాత మాకు ఇల్లు కూడా ఎలిజిబుల్ అయిందన్న. మీరు ఇప్పటి వరకు కూడా అట్టింట్లోనే ఉంటున్నానన్న. ఇల్లు కట్టుకోలేను అనుకున్నాం, మేము కట్టుకోలేము, మా పరిస్థితి ఎలా అన్నా మేము కట్టుకోలేను అన్న టైంలో మీకు స్థలము మీకు ఎలిజిబుల్ అయ్యిందమ్మా అని వచ్చి వాలంటీర్ వచ్చారన్న. మీరు పాదయాత్రలో ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా గడప గడపకు వైఎస్ఆర్ అని మాట ఇచ్చారన్న. అలాగే వాలంటీర్ అనే సంస్థను తయారు చేసి మీరు మేము బయటికి వెళ్ళకుండా అసలు ఎక్కడికి మాకు ఎక్కడికి వెళ్ళి మేము ఏం చేసుకోవాలో మాకు తెలియదు. మాకు ఏ పథకాలు వస్తాయో మాకు తెలియదు, ఏమీ తెలియదు. కానీ మాకు ఆధార్ కార్డు ఉందా లేదా, రేషన్ కార్డు ఉందా లేదా, అసలు ఏమున్నాయి వీళ్ళకి, ఏం ఎలిజిబుల్ ఉన్నాయి, అన్నీ కూడా వాలంటీర్ ద్వారా మాకు అన్ని లబ్ధి పొందేలాగా మీరు ఇంటికి పెద్ద దిక్కు కింద మీరు అన్నీ చేస్తున్నారన్న. ఆ విషయంలో మళ్ళీ మాకు చాలా చాలా ఆనందం అనిపించిందన్న ఆ విషయంలో అయితే. ఎందుకంటే గడప దాటలే పరిస్థితి మా కాపులదన్న. ఇంటి గడప గడపకే వచ్చి మీకు ఇది ఉందాదని వాలంటీర్లు అంటుంటే, ఆ వాలంటీర్లు అడుగుతుంటే వాళ్ళు కూడా ఓర్పుగా అడుగుతున్నారన్న. ఈ మీకు ఏది ఉంది ఏది, ప్రతిసారి ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు వచ్చి మీకు ఎలిజిబుల్ అయిందమ్మా, ఎలిజిబుల్ అవ్వలేదమ్మా, మీకు ఉన్నది అదిందా లేదా అన్ని చూసుకుని వెళ్తున్నారమ్మా.
కానీ వాలంటీర్ అనే సంస్థ మాత్రం చాలా చాలా బాగా పెట్టారన్న మీరు మాత్రం అందుకు గడప గడపకి వైఎస్ఆర్ అన్న మాట నిజం చేస్తున్నారన్న అది మాత్రం ధన్యవాదాలు అన్న కానీ మాకు ఎప్పుడు మీరు ఒక్క సంవత్సరానికే మీరు సీఎం గా ఉండి మాకి ఇలా అభివృద్ధి చేశారంటే మీరు మొత్తం సీఎం గా పూర్తిగా మా జీవితం ఉన్నంత కాలం కూడా మీరు సీఎం గా ఉంటే మా జీవితం ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతుందన్న మీరే సీఎం కావాలన్న వస్తారు కూడా అన్న మీరే థాంక్యూ తల్లి ధన్యవాదాలు అన్న థాంక్యూ తల్లి సార్ ఈ సందర్భంలో సార్ ఇంకొక మహిళకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము మంగతాయారు గారు సార్ వీరవల్లి పాలెం నుంచి మాట్లాడతారు తప్పకుండా మహిళా సామ్రాజ్యానికి మీరే రాని తల్లి నమస్తే అండి జగన్నది ఐనవెల్లి మండలం వీరవెల్లిపాలెం నుంచి వచ్చానన్న నేను ఐనవెల్లి మండలం నుంచి వీరవెల్లిపాలెం నుంచి వచ్చానన్న మరి పల్లి అంటే తెలియని గ్రామం మాది చాలా చివరి గ్రామం మమ్మల్ని ఇంతగా గుర్తించారు 45 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాలు మహిళలుగా పాపు నేస్తాన్ని మీరు ముందుకు తీసుకొచ్చారు అంటే మేము ఎంతగానో మీకు ఋణపడి ఉంటామన్నా ఎందుకంటే ఇదివరకు రాజకీయాలన్నీ కూడా ఎంతో మంది నాయకులు వచ్చి మా ముందు నిలబడి ఎన్నోసార్లు మాకు భరోసాని ఇచ్చారు కానీ ఇలాంటి భరోసా ఎప్పుడూ కూడా ఎవరు చేయలేదన్నా మీరే చేస్తున్నారు మరి ఈ రోజు నాకైతే 40 సంవత్సరాలు వచ్చినాయి 45 సంవత్సరాలు దాటి నేను భయపడ్డానని గుర్తించి వాలంటీర్లు నాకు మరి నువ్వు ఎదుగుల్ అయ్యావమ్మా అని వచ్చి చెప్పినప్పుడు నేను చాలా సంతోషించానన్న అదే రీతిగా మా వీరవెల్లిపాలెం గ్రామంలో ఒక అరెకరం పొలం ఉంటే 15,000 రూపాయలు వస్తుందన్న సంవత్సరానికి ఒక చిత్తు ఆ రీతిగా కట్టుకుంటే 5 సంవత్సరాల చిత్తు 75,000 అన్న మరి అరెకరం పొలం ఉంటే చాలన్నట్టుగా ఉండే ప్రజల్లో మమ్మల్ని ఈ రోజు నీ 15,000 మమ్మల్ని గుర్తిస్తున్నావన్న నువ్వు మరి మేమేమిచ్చి కూడా మేము మిమ్మల్ని పొగడాలంటే పొగడలేం కానీ మేము మీ రుణాలు ఉంటామని ఇంకా సీఎం సీఎంగా అవ్వాలని మేము ఇంకా కోరుకుంటున్నామన్నా అలాగే మరి ఈ అమ్మఒడి పథకంలో మా మనవరాలికి మా పెద్ద అమ్మాయికి పాపండి అమలాపరణి ఉంటారు ఆ అమ్మాయికి కూడా అమ్మఒడి వర్తించింది వాహన మిత్ర వర్తించింది అల్లుడి గారికి ఆ పా పెద్ద పాప పేరు స్థలం లేదండి ఇల్లు లేక అర్జెంట్లో ఉన్నారండి 15 సంవత్సరాల నుంచి అమలాపరణ ఆటో తోలుకుంటూ వారు కూడా వాలంటీర్లు వచ్చి అమ్మా నీకు గుర్తించావు ఇల్లు స్థలం ఇచ్చావని వారు చెప్పడం జరిగిందంటండి అలాగే చిన్న పాపని కూడా వైజాగ్ చేస్తామండి ఆ పాపకు కూడా వాహనమిత్ర అల్లుడి గారికి వచ్చింది చిన్న పాప కూడా ఇల్లు స్థలం వచ్చిందండి ఈ రోజున మా నాన్నగారు పెన్షన్ అందుకుంటున్నారండి 2,250 రూపాయలు 79 సంవత్సరాలండి మా అమ్మమ్మ గారు ఉన్నారండి ఆమె మొత్తవయసు వయసులో ఆమెని తల్లి ఎవరూ లేకపోతే నేను తీసుకొచ్చి పెంచుకుంటానండి మరి లేనరకులో కూడా ఆమెను కూడా మీరు గుర్తించి ఆ పెద్దాపురం మండలం అండి ఆమెది ఆమెకి ఎవరూ లేరు ఆ స్థితిలో ఆధార్ కార్డు కూడా లేకపోతే వర్తించేటట్లు మీరు సహాయం చేసి మీరు ఆమెకి పింఛని ఇస్తున్నారండి మరి ఆ రీతిగా నేను నా కుటుంబానికి ఎన్ని రకాల పథకాలు వచ్చినాయి అంటే ఇవన్నింటిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నానండి నా పిల్లలకి నేను ఒక రూపాయి కూడా పెట్టలేని పరిస్థితి అండి జగనన్న మీరుండి నా కుటుంబాన్ని ముందుగా పోషిస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి మరి ఇంకా ఇంకా సీఎంగా ఉన్నారని నేను చాలా సంతోషిస్తున్నామండి మా వీరవెల్లిపాలెం గ్రామం ఐనవెల్లి మండలం మమ్మల్ని బాగా గుర్తిస్తారని మేము సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ పిల్లలు